వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లేట్ చేయకుండా. సో ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఎలా ఉంది అని చెప్పేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లేట్ చేయకుండా. సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే మీరు ఎగ్స్ అయితే ఎన్నైతే వేసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. సో ఎగ్స్ అనేది మనం ఇక్కడ బీట్ చేసి వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. సో మీకు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ అయితే తీసుకొస్తాం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా. సో మనం ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఆమ్లెట్స్ కానీ వేసుకునేటప్పుడు ఎగ్స్ అనేది ఒక 1/2 అవర్ ముందే మనం ఎగ్స్ అనేది బయటికి తీసేసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు, నేనైతే ఎగ్స్ అయితే అన్నీ బ్రేక్ చేసేసాను. అండ్ మనం జనరల్గా మీ అందరికీ తెలిసిందే, ఇలా ఎగ్ మనం బీట్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మీరు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా మిక్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి ఫ్లేవర్ బాగా రావడానికి, మంచి స్పైసీనెస్ రావడానికి మిరియాల పౌడర్ అయితే వేసేస్తున్నాను అన్నమాట. సో ఇలా మిరియాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకున్నాము, మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మసాలా కానీ తర్వాత కొరియాండర్ పౌడర్ కానీ అలాంటివి యాడ్ చేస్తే కనుక చాలా బాగా ఎగ్ అనేది స్పైసీనెస్కి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో అలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం ఇప్పుడు. సో చూసారు కదా ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనం ఇదే బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. జనరల్గా మనం అన్ని వాటిల్లో వేసుకుంటాం కదా, కొద్దిగా మనమైతే దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, అందుకనే ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట. స్పైసీనెస్ కోసం మనం ఇక్కడ చిన్న చిన్న చాప్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇవి కొద్దిగా వేగనివ్వాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే ఇక్కడ చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఆనియన్స్ అయితే వేసేసుకోండి. సో నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. మనం జనరల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు టేస్ట్ ఎలా అయితే వస్తుందో నేను కూడా నా రెసిపీ అయితే సేమ్ అలానే ఉంటుందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం క్యారెట్ ఇంకా ఆనియన్స్ని బాగా మగ్గించేసుకుందాము. సో బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ సోయా సాస్ అన్నమాట. సోయా సాస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్లో ఇలా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ అయితే యాడ్ చేశాను. సో మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ ఇలా యాడ్ చేయకపోతే కనుక ఇలా సోయా సాస్ యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఏదైతే ఉందో అది మొత్తం దీంట్లో
వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఏదైనా కొంచెం మసాలా అలాంటిది ఏమైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్ మిక్చర్ ఏదైతే రెడీ చేసుకున్నప్పుడు యాడ్ చేసాం కాబట్టి నేను ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెయిట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను అయితే రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్కి సంబంధించిన కర్రీ అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గార్నిషింగ్ అయితే చేసేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే గార్నిషింగ్ మనం కొరియాండర్తో చేస్తాం కదా, అలా చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా మనం రెడీ చేసుకొని మార్నింగ్ అందరికీ ప్యాక్ చేసి పంపించచ్చు. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.